Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ట్రంప్ చంద్రబాబు జో బైడెన్ వారెవ్వా క్యా డైలాగ్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ అనుభవం ఒకందుకు ఉపయోగపడుతుంది. జగన్ వైఫల్యాన్ని అంతర్జాతీయంగా ముడిపెట్టేందుకు కూడా చంద్రబాబు ఎక్స్పీరియన్స్ బాగానే ఉపయోగపడుతుంది. ఇటీవల చంద్రబాబు జగన్తో ట్రంప్ను పోల్చడం ఇందుకు ఉదాహరణ. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి జో బైడెన్ వచ్చిన తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చంద్రబాబు చెప్పారు. అక్కడ పద్ధతిగా ముందు చూపుతో వెళ్లడం వలనే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు చంద్రబాబు. అంటే జగన్ దిగిపోతే తప్ప కరోనా తగ్గదని ఆయన చెప్పకనే చెప్పారన్నమాట. జో బైడెన్ను తనతో పరోక్షంగా పోల్చుకున్నారు. జగన్కు అసలు ముందు చూపు లేదని అన్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆసుపత్రిలో బెడ్స్ కొరత తీవ్రంగా ఉందని, బెడ్స్ సంఖ్య పెంచాలని ఈ ముఖ్యమంత్రికి తెలియదా అని చంద్రబాబు సూటిగానే ప్రశ్నించారు. కానీ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆసుపత్రుల్లో ఈ రకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్న సూటిగా ఆయనకే తగులుతుంది. జగన్కు అసలు పాలన చేత కాదని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. మరి 2 ఏళ్ల పాలనను చూసి ప్రజలు వైసీపీని ప్రతి ఎన్నికల్లో ఎలా గెలిపించారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో కరోనా సమయంలో ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత సర్వసాధారణంగా మారింది. అయితే దీనిని ఏపీకే పరిమితం చేసి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇక ప్రజలను భయపడవద్దని చెబుతున్న చంద్రబాబు తాను హైదరాబాదులోని ఇంటిని వదిలి ఎందుకు రావడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా సమస్యను కూడా చంద్రబాబు తన రాజకీయాల అవసరాల కోసమే ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు. టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయడం వలనే 10 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాల్లో ఇంతకు మించి కేసులున్నాయని గుర్తుంచుకోవాలని చంద్రబాబుకు హితవు పలుకుతున్నారు. జూమ్ యాప్ ద్వారా జగన్ను ఆడిపోసుకుంటే లాభం లేదని, జనంలోకి వచ్చి మాట్లాడాలని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు.